తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి ప్రపంచంలోని మేటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని వెల్లడి. హైదరాబాద్లో గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళన, ముఖ్యమంత్రి తమతో మాట్లాడాలని అభ్యర్థుల డిమాండ్. గ్రూప్ వన్ అభ్యర్థుల ఆందోళనపై మంత్రుల కీలక సమావేశం. గ్రూప్ వన్ మెయిన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఆగదన్న మంత్రి సీతక్క, ప్రతిపక్షాల మాయలో పడొద్దని అభ్యర్థులకు హితవు. మూసీ కోసం సౌత్ కొరియా టూర్పై కేటీఆర్ విమర్శలు, లూటిఫికేషన్ అంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు. వచ్చే యాసంగి నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పంటల బీమా పథకాన్ని కూడా వచ్చే సీజన్ నుంచి అందిస్తామని వెల్లడి. చెర్లపల్లి టెర్మినల్ పనులు పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నెల రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడి. తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పోరుబాట, రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చిందని నిరసనలు. రాష్ట్రంలో కాంగ్రెస్ నయవంచక పాలన అందిస్తోందని హరీష్ రావు విమర్శలు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్న బీఆర్ఎస్. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు హైడ్రా కట్టుబడి ఉందని ప్రకటన. చట్టబద్ధమైన అనుమతులున్న వెంచర్ల విషయంలో భయపడాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ. తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ అధికారుల అలర్ట్. టీఎస్ సిరీస్తో ఉన్న వాహనాల నెంబర్ ప్లేట్లను టీజీలోకి మార్చొద్దని హెచ్చరిక. నాగార్జునసాగర్కు కొనసాగుతున్న వరద. 18 గేట్లను ఎత్తి దిగువకు 1.14 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. స్లీపర్ బస్సును ఢీకొన్న టెంపో, 12 మంది మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని. ఢిల్లీలోని సిఆర్పీఎఫ్ స్కూల్ పరిసరాల్లో పేలుడు. ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు. వారణాసిలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ. 6,100 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభం. జార్ఖండ్లో బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. 66 మంది అభ్యర్థులతో లిస్ట్. మరో ఇద్దరిని త్వరలో ప్రకటిస్తామని వెల్లడి. ఇండోనేషియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో, నేడు ప్రమాణ స్వీకారం చేసిన నేత. ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ దాడి. బీట్ లాహియా పట్టణంలో 73 మంది మృతి. న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో తిరిగి పుంజుకుంటామన్న రోహిత్ శర్మ, రిషబ్ పంత్, సర్ఫరాజ్ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్కు సర్వం సిద్ధం. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ పోరు. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం. 23వ తేదీకి వాయుగుండంగా మారే అవకాశం. ఆంధ్రప్రదేశ్కు భారీ వర్ష సూచన. తెలంగాణలో ఓ మోస్తరు వానలు.